నేను సూటిగా చంద్రశేఖరరావు గారికి సవాలు విసురుతున్నా. అధికారిక లెక్కలు ఉన్నాయి, 64,75,581 రైతుల ఖాతాలలో రైతు బంధు పథకము మేము వేయడం జరిగింది. ఇక మిగిలింది 4 లక్షల చిల్లర మాత్రమే. ఒకవేళ ఈ లెక్కలలో తప్పులు ఉంటే మీరు ఏ శిక్ష విధించినా మేము ఆ శిక్షను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాము. మేము చెప్పిన లెక్కలు నిజమైతే తెలంగాణ రైతాంగానికి నువ్వు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తావా అని చెప్పి నేను వారిని అడుగుతున్నా. ఇక విద్యుత్ గురించి మాట్లాడాను. ఆయన సూర్యాపేటలో మాట్లాడుతుంటే మైక్ ఆగింది. అసలు ఎంత సిగ్గులేనోడు అంటే నేను మళ్ళీ విద్యుత్ అధికారులను అడిగిన, విద్యుత్ అధికారులు చెప్పాను సార్ ఆయన ఉన్న ఏరియాలో కదా, సూర్యాపేట టౌన్లో ఏ సబ్స్టేషన్లో కూడా 30 సెకండ్లు కూడా కరెంటు పోలేదని అధికారిక లెక్కలు చెప్పినాయి. ఆయన పెట్టుకున్నది కూడా జనరేటర్తో పెట్టుకున్నాడు. ఆయన పెట్టిన మైకు, ఆడ పెట్టిన సమావేశాన్ని, కరెంటు కనెక్షన్ లేదు, జనరేటర్ కనెక్షన్ ఉంది. నీ జనరేటర్లు ఎవడు పుల్ల పెట్టిండో, నీ పార్టీలో ఎవడు కట్టె పెట్టిండో, ఆ 3 అడుగుల జగదీశ్వర రెడ్డి పడనోళ్ళు ఆ జిల్లాలో బొచ్చడి మంది ఉన్నారు. ఎవడు ఆ కనెక్షన్ వీకిండో, ఎవడు కనెక్షన్ పెట్టిండో ఎవడికి తెలుసా? నీ దాంట్లో ఉన్న బొక్కలు సక్క చూసుకోక ఇక చూసినావు కరెంటు కాంగ్రెస్ వాళ్ళు తీసిరని. చంద్రశేఖరరావు, నేను నీకు ఒక మాట చెప్పదలుచుకున్నా, 10 ఏళ్ళు మేము ప్రతిపక్షంలో ఉన్నాం, ఏ ఒక్కరోజైనా రైతుల విషయంలో కానీ, విద్యార్థుల విషయంలో కానీ, నిరుద్యోగుల విషయంలో కానీ మేము ఏదైనా కార్యాచరణ తీసుకుంటే మమ్మల్ని ఇళ్లలో నుంచి బయటకు వెళ్ళనిచ్చినవా? పోలీసు నిర్బంధాల మధ్యలో, పహారాల మధ్యలో, లాఠీ ఛార్జీల మధ్యలో ప్రతిపక్షాల గొంతు నొక్కి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళక ముందే మమ్మల్ని గొర్రెల్ని ఇడుచుకపోయినట్టు ఇడుచుకుపోయి పోలీస్ స్టేషన్లో వేసినావు కదా, అప్పుడే మర్చిపోయినావా? మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం, విశ్వసిస్తాం కాబట్టి నీ పర్యటనకు మొత్తానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. నీ పార్టీ కార్యకర్తలు ఎవడు ఏర్పాట్లు చేయలే, కంప్లీట్గా నీకు రక్షణ కల్పించి ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఎక్కడికెళ్ళ ఎన్నులని ప్రజల్ని కలవని, ప్రజా సమస్యల మీద మొదటిసారి బయటకు వచ్చిండు, కనీసం ఇట్లనే ఆయన పాపాలు కడుక్కుంటాడేమో అని చెప్పి అన్ని ఏర్పాట్లు మా మంత్రివర్గం ఏర్పాటు చేసింది. ప్రతి క్షణం నేను ఎక్కడ కూడా ప్రతిపక్ష నాయకుడికి ఇబ్బంది కలగొద్దని మా పోలీస్ అధికారులకు సూచనలు చేసుకుంటూ ఆయన పర్యటన అంతా జరగనిచ్చిన. ఒకవేళ మేమే అనుకుంటే నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తుంటావా చంద్రశేఖరరావు? మొట్టమొదట నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళడానికి, కలవడానికి, ప్రతిపక్ష నాయకుడిగా నీ బాధ్యత నెరవేర్చడానికి అన్ని రకాలుగా సహకరించినందుకు మా ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పాలి. రెండవది, నీ పాపాలు కడుక్కోవడానికి ప్రజల దగ్గరికి వెళ్ళినావు. నీ పార్టీ ఖాతాలో 1,500 కోట్ల రూపాయల దోపిడీ సొమ్ము ఉంది. దోసుకున్న వాళ్ళు ఎలక్షన్ బాండ్లు ఇచ్చారు, 1,500 కోట్ల రూపాయలు నీ ఖాతాలోనే ఉన్నాయి. ఆ పాపం సొమ్ము 100 కోట్లు ప్రజలకు వంచిపెట్టినుంటే, ఆ నష్టపోయిన రైతులకు అంతో ఇంతో 100 కోట్ల ఆర్థిక సాయం నీ పార్టీ ఖాతా నుంచి ఇచ్చినుంటే నిజంగానే ఈ రైతుల పట్ల నీకు సానుభూతి ఉంది, నిజంగానే రైతులు పంట నష్టపోయారు, దీన్ని ఏమన్నా సరిదిద్దాలని నీ ఆలోచన ఉన్నదని ప్రజలు అనుకునేటోళ్ళు. ఎండిపోయింది ప్రజల పంట, దాని మీద కూడా రేపు పార్లమెంట్ ఎన్నికలలో లబ్ధి పొందాలని ఇట్లాంటి నక్కచిత్తుల వేషాలు ప్రజలకు తెలియవా? ఎన్నికలు లేకపోతే నువ్వు బయటకు వస్తుంటివా చంద్రశేఖరరావు?